ఆంధ్ర రాజకీయాల్లో బీజేపీ వేగంపించింది. రాష్ట్రంలో రాజకీయ నూన్యత ఉందని టీడీపీ నేతలు భారీగా ఆకర్షించడం ద్వారా ఇక్కడ చక్రం తెప్పవచ్చునని భావిస్తున్న బీజేపీ తన కార్యాచరణ వేగవంతం చేసింది. మొన్ననే టీడీపీ నుంచి 4 ఎంపీలను లాగేసిన బీజేపీ ఇప్పుడు జనసేన కాంగ్రెస్ నేతలపై దృష్టి పెట్టింది. మొన్నటి వరకు కాంగ్రెస్ లో కీలకంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకేసారి దువ్వుతూ తనపై తీసుకోవాలని వ్యూహం పన్నింది. ఇందులో భాగంగా ఇప్పటికే పవన్ కళ్యాణ్ పార్టీలో కీలక నేత విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసిన సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో సంఘ నేతలు మంతనాలు మొదలు పెట్టారని విశ్వసనీయ సమాచారం. 2 క్రితం ఆర్ఎస్ఎస్ కీలక నేతలతో లక్ష్మీనారాయణ వరుసగా రహస్య భేటీలు జరుగుతున్నారని తెలుస్తుంది. అయితే పవన్ కోసం లక్ష్మీనారాయణతో మంతనాలు జరుపుతున్నారా, తానే బీజేపీలకు వెళ్లేందుకు ప్రయత్నం చేసుకుంటున్నారా అనే విషయాల్లో స్పష్టత లేదు. ఇదే తరంలో చిరంజీవిపై బీజేపీ దృష్టి పెట్టినట్లు సమాచారం. చిరంజీవి పార్టీ మారుతున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. త్వరలోనే ఆయన బీజేపీలో చేరబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. 2 కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ దక్షిణాదిని కూడా పాగవేయాలని చూస్తుంది. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో కీలక నేతలను తమ పార్టీలోకి రప్పించుకునేలా పావులు కదుపుతుంది. ఇప్పటికే తెలుగుదేశం నుండి 4 రాజ్యసభ సభ్యులతో పాటు అంబికా కృష్ణ వంటి నాయకులు బీజేపీలో జాయిన్ అయ్యారు. ఆపరేషన్ కమలంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గెలుపులో కీలకంగా ఉన్న కాపు సామాజిక వర్గాన్ని తమ పార్టీలోకి తీసుకురావడానికి బీజేపీ అధిష్టానం గట్టి ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా కొందరు బీజేపీ రాష్ట్ర నాయకులు ఇప్పటికే చిరంజీవితో మంతనాలు జరుపుతున్నారని వార్తలు వినబడుతున్నాయి. చిరంజీవి బీజేపీలో జాయిన్ అయితే ఆయన రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవితో పాటు రాజ్యసభ సభ్యత్వం కూడా ఇవ్వడానికి అధిష్టానం సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. 2018 చిరంజీవి రాజ్యసభ సభ్యత్వం పూర్తయింది. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ గత సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం కూడా చేయలేదు. కాంగ్రెస్ తో అంటి ముట్టినట్లుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఆయన్ని చేర్చుకోవాలని బీజేపీ అగ్రనాయకులు ప్లాన్ చేస్తున్నట్లు టాక్. నేడేపు కొంతమంది ముఖ్య కాపు నాయకులు కూడా చిరుతో మంతనాలు చేయబోతున్నారని పలు వెబ్సైట్స్ యూట్యూబ్ ఛానల్స్ లో వార్తలు వినబడుతున్నాయి. అయితే దీనిపై బీజేపీ నుంచి కానీ మెగా ఫ్యామిలీ నుంచి కానీ స్పష్టత రావాల్సింది. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.